రైతులు పండించిన పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ గ్రామాన వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అన్నారు. పెద్ద జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తానాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఎక్కడి ప్రాంత వాసులు అక్కడే ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వం కేటాయించిన ధరకే వడ్లు అమ్ముకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలు రైతులకు ఉపయోగపడతాయని సర్పంచ్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రైతు వేదిక వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక, రాజనరసయ్య, సింగిల్ విండో చైర్మన్ గోపి విజయ భాస్కర్ రెడ్డి, వ్యవసాయ అధికారి చలందుల పద్మ, వ్యవసాయ అధికారులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో టీఏసీఎస్ మరియు ఐకేపీ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. రైతులు కష్టపడి పండించిన పంటల విషయంలో ఎటువంటి వారికి నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మాయిశ్చర్ కానివ్వండి మరియు తాలు శాతం కానివ్వండి గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ బాడీ కదులు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మాస్కులు ధరించి టోకెన్ వైజ్ కానీ కొనుగోలు కేంద్రాలు తీసుకోవాలని చెప్పి అలాగే రైతులందరికీ మేము కోరడం ఏంటంటే గతంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు గతంలో చాలా రైతులందరూ ఈ బ్రోకర్ వ్యవస్థ ద్వారా ఎవరైతే కొనుగోలుదారులు అర్థీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర మోసపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశం పెట్టుకుని ఈ గవర్నమెంటు ఈ ఐకేపీ సొసైటీల ద్వారా గవర్నమెంట్ కొనడం జరుగుతుంది. కాబట్టి వారైతే ఎవరైతే చెప్పిన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నామ్స్ ప్రకారం రైతులు ఆ వర్లను తీసుకొచ్చి మంచి తాలు తప్ప లేకుండా తేమ శాతం కూడా 17% మించకుండా ఉన్నట్టు అయితే మంచి మా గవర్నమెంట్ చెప్పినట్టు 1988 రూపాయలు పడడం జరుగుతుంది.